విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్ స్థాపించి రేపటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా న్యాయ కళాశాల ప్లాటినం జూబ్లీ హాల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కళాశాల పూర్వ విద్యార్థి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొంటారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సమావేశం అంతా కూడా ఆన్లైన్లో జరగనుంది. అయితే దీనికి వివిధ రంగాలకు సంబంధించిన అధికారులు ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొంటారు. అయితే దీనికి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుగా 9:30కు లాగిన్ అయ్యి 10 గంటలకు సమావేశం ప్రారంభమవునుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ లా కాలేజీ 1945వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికీ 2020వ సంవత్సరానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది ప్లాటినం జూబ్లీ అకేషన్ని ఒక ఘనంగా చేయాలని అనుకున్నాము. సరే, ఈ పాండమిక్ వలన ఫిజికల్ మీటింగ్ కాకుండా కేవలం ఒక ఆన్లైన్ మీటింగ్ మాత్రమే పెట్టగలుగుతున్నాం అన్నమాట. ఇది 1945లో ఈ కాలేజీ పెట్టినప్పుడు ఇది మచిలీపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది కాలేజీగానే పెట్టారు. అయితే 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1949లో ఈ కాలేజీని మచిలీపట్నం నుంచి వాల్టేర్ క్యాంపస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కాలేజీ ఆర్ట్స్ కామర్స్ అండ్ లా కాలేజ్, అంటే ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో భాగంగా ఉండిపోయింది. ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది గూగుల్ మీట్, ఇది ఆన్లైన్ మీటింగ్, ప్లాటినం జూబ్లీ మీటింగు గూగుల్ మీట్ ప్లాట్ఫామ్లోను, తర్వాత యూట్యూబ్లో కూడా లైవ్ స్ట్రీమ్ అవుతుంది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అంగీకరించారు. అంటే ఆయనకి ఈ కాలేజీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి కూడా కారణం ఏంటంటే, ఆయన ఇక్కడే చదువుకున్నారు 1972-75 సంవత్సరాల్లో. ఆయనకు ముఖ్యంగా ఈ రూమ్ నెంబర్ 28, ఇప్పుడు మనం ఉన్న ఈ రూము, ఈ గ్యాలరీస్ అంటే ఆయనకి చాలా అభిమానం అన్నమాట. వచ్చిన ప్రతిసారి ఆయన ఇవన్నీ కూడా చూసుకుని వెళ్తూ ఉంటారు. సో ఆయన్ని మేము పిలవంగానే ఆయన వెంటనే అంగీకరించారు. తర్వాత రేపటి మీటింగ్లో ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి గారు, వైస్ ఛాన్సలర్, ఆయన ప్రిసైడ్ చేస్తారు. ఇంకా ముఖ్యమైన అతిథులు ఎవరెవరంటే, ప్రొఫెసర్ కె గుప్తేశ్వర్ గారు, ఆయన యుఎస్లో వాళ్ళ అబ్బాయి దగ్గర స్థిరపడ్డారు, 90 ఇయర్స్ ఓల్డ్, ఆయన ఫస్ట్ ఫౌండర్ ప్రిన్సిపల్, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. తర్వాత జస్టిస్ టి రజని, హైకోర్టు అడ్వకేట్. అంటే ఈ లా కాలేజీ స్టూడెంట్స్ చాలామంది ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ గాను జస్టిస్ కె రామస్వామి గారు, జాస్తి చలమేశ్వర్ గారు ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నమాట.